పాన్ ఇండియాలోనే కాదు పాన్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ది టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న ఏఆర్ రెహమాన్పై తాజాగా పోలీస్ కేసు నమోదైంది. ఇప్పుడు ఇదే అంతటా హాట్ టాపిక్ అవుతోంది. రెహమాన్ ఫ్యాన్స్ను బాధపడేలా, రెహమాన్ వల్ల ఇబ్బంది పడ్డ వాళ్లను ఆనందపడేలా చేస్తోంది. తన మ్యూజిక్ కాంపోజింగ్స్తో, తన ఫిలిం లైనప్స్తో ఎప్పుడు బిజీగా ఉండే రెహమాన్ చెన్నైలో ఉన్న తన హార్డ్ కోర్ ఫ్యాన్స్కు ఓ గిఫ్ట్ ఇవ్వాలనుకుని ఇటీవల అనుకున్నారు. అనుకున్నట్టుగానే ఓ మ్యూజికల్ కన్సర్ట్ చెన్నై సిటీ మధ్యలో ఏర్పాటు చేశారు. అయితే ఆ ఈవెంట్కు భారీగా జనం పోటెత్తడంతో నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో అక్కడికి చేరుకున్న రెహమాన్ అభిమానులు, సంగీత ప్రియులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్లో గంటల తరబడి ఇరుక్కున్నారు. ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయ్యారు. తొక్కిసలాట వల్ల గాయాలు పాలు కూడా అయ్యారు. అయితే ఇలా ఇబ్బంది పడ్డ వారందరూ రెహమాన్ పై ఈ షో నిర్వాహకులపై తీవ్ర విమర్శలు చేశారు, చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇదే షో కారణంగా రెహమాన్ చెన్నై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఒక రెహమాన్ మీదనే కాదు, ఈ మ్యూజికల్ కన్సర్ట్ నిర్వాహకులైన వారిపై కూడా చెన్నై పోలీస్ స్టేషన్లో 2 సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే సెక్షన్ల వివరాలు అంతగా బయటకు రానప్పటికీ ఇప్పుడు ఈ న్యూస్ కాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ న్యూస్ రెహమాన్ ఫ్యాన్స్ను బాధ పెడుతుండగా, ఆయన యాంటీ ఫ్యాన్స్ను పలు రకాల కామెంట్స్తో నెట్టింట రెచ్చిపోయేలా చేస్తోంది.